హాయ్, వెల్కమ్ టు జిఆర్ న్యూస్. నేను మీ గీత ప్రసాద్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీతో మాట్లాడడానికి ముందుకు వచ్చాను. అదేంటంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న పేర్ల మార్పు కార్యక్రమం, ఒక యూనివర్సిటీ అవనండి, లేదా ఒక సంస్థ అవనండి, ఏదవనండి, ఇష్టం వచ్చినట్లుగా ఎవరిని కన్సల్ట్ చేయకుండా పేర్లు మార్చే ఒక దుష్ట సాంప్రదాయానికి తెరతీసింది వైఎస్సీపీ ప్రభుత్వం. సో ఏదైనా పెద్ద యూనివర్సిటీస్ కానీ, లేకపోతే కనుక గవర్నమెంట్ సంస్థలకు సంబంధించిన పేర్లు ఏమైనా మార్చాలనుకుంటే కనుక పెద్దల్ని సంప్రదించాలి, గవర్నర్ని కూడా రిఫర్ చేయాలి, నెక్స్ట్ ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడాలి, మినిస్టర్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి అనేది ఒక మినిమం కామన్ సెన్స్ లేకుండా ఏంటంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నిన్నను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాము అని అందరి మినిస్టర్స్తో పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎమ్మెల్యేలతో పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్పడం జరిగింది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి తెలియట్లేదు. అసలు ఎవరిని అసలు అంత అవసరం ఏంటి? ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని అర్జెంటుగా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాల్సినంత అవసరం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఎందుకు వచ్చింది? దీనికి నాకు తెలిసింది ఒకటే ఒక కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక హాట్ ఇష్యూ, ఏదైనా అంటే వైఎస్ఆర్సీపీ మీద కానీ ఆయన మీద కానీ ఏదైనా ఒక హాట్ ఇష్యూ అనేది జరుగుతుంటే కనుక దాన్ని డైవర్ట్ చేయడానికి, దాని నుండి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ని వాడుతుంటారన్నమాట. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళ చెల్లి ఎవరైతే వైఎస్ షర్మిల గారు ఉన్నారో, ఆవిడ మనను చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో, ప్రెస్ మీట్లో, మా నాన్నని ఆల్రెడీ చంపేశారు, నన్ను కూడా చంపడానికి చూస్తున్నారని చెప్పేసి ఒక వర్డ్ వాడడం జరిగింది. దాని మీద ఏంటంటే, ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజుల్లో ఏంటంటే, దీని అంతటి కారణం అంబానీ గారు, అంబానీ ఫ్యామిలీ అని చెప్పేసి అంబానీ గారు రిలయన్స్ ఆస్తుల మీద అన్నిటి మీద కూడా ఏంటంటే దండయాత్ర చేసి అవన్నీ కూడాను నాశనం చేసిన ఆ రోజుల్లో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఏంటంటే అంబానీ ఫ్యామిలీనే ఒక దోషులుగా పేర్కొంటూ గొడవ చేయడం జరిగింది. మరి అలాంటి అంబానీ ఫ్యామిలీ నుండే పర్సన్ని తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్ ఇవ్వడం, పరిమల్ అత్వానీ అనే అతనికి రాజ్యసభ సీట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్ ఏమైనా ఉందా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన విషయంలో? లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే మొత్తం ఏంటంటే ఈయనకు తగ్గట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే నెక్స్ట్ సీఎంని చేయాలని చెప్పేసి తండ్రి శవాన్ని ఇంట్లో ఉంచుకొని ఏదైతే ఈ సంతకాలు సేకరణ ఆయన చేశారో వీటన్నిటికి కూడా ఏంటంటే ఆజ్యం పోసినట్టు ఉంటుంది. అంటే దేనికి ఇలాంటి డౌట్స్ అనేటికి కూడా ఏంటంటే ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఇలాంటివి అయినప్పుడు ఏంటంటే రీసెంట్గా షర్మిల గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు, మా నాన్నను కూడా చంపేశారు, నన్ను కూడా చంపొచ్చు అని చెప్పేసి తీసుకొచ్చిన ఈ తరుణంలో ఇటువంటి నిర్ణయాన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ గందరగోళం చేసి ప్రతిపక్షాలందరినీ దాని మీదకి డైవర్ట్ అయ్యేటట్టు, కాన్సన్ట్రేషన్ అయ్యేటట్టు చేసుకున్న జగన్మోహన్ రెడ్డికి తెలియక నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది జిఆర్ న్యూస్. సో మొన్నటికి మొన్న ఏంటంటే ఒక రిచెస్ట్ కార్, కాస్ట్లీయెస్ట్ కార్లో వైఎస్ విజయమ్మ గారు వస్తుండేటప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ రెండు టైర్లు ఒకేసారి పేలిపోవడం అనేది జరిగింది. అసలు ఆటోమొబైల్ చరిత్రలో రెండు టైర్లు ఒకేసారి పేలిపోవడం అనేది ఎట్టి పరిస్థితులు జరగదు. దాంట్లో ఎవరి హస్తం ఉంది? అంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద స్పందించకపోవడానికి కారణం ఏంటనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో నిన్నను సడన్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా ప్రకటిస్తున్న పేరును మారుస్తున్నామని ప్రకటించి అది ఆ బిల్లుని శాసనసభలో ఆమోదింపజేశారు. ది గ్రేట్ చంద్రబాబు నాటిన మొక్క ఎవరైతే ఉన్నారో, విడుదల రజనీ గారు హెల్త్ మినిస్టర్, ఆవిడ ప్రతిపాదించగా సభ్యులందరూ ఆమోదం తెలపడం జరిగింది. సో చాలామంది ఈ బిల్లుని ఇలాగా మన శాసనసభలో పెడుతున్నారు అనేటప్పటికల్లా చాలామంది మినిస్టర్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ మొహమొహాలు చూసుకున్నారు. అంటే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు అసలు ఈ బిల్లు పెడుతున్నట్టు ఎవరికి కూడా తెలియదు. అంత రహస్యంగా ఇది చేశారు. చేసిన తర్వాత సిగ్గు లేకుండా రోజా సెలవమని ఎవరైతే ఉన్నారో మినిస్టర్, రోజా టూరిజం మినిస్టర్, ఈవిడైనా టూరిజం మినిస్టర్ అంటే టూరిజం డెవలప్మెంట్ చేయడానికి కాదు, ఇప్పుడు విదేశాలు తిరగడానికి లేకపోతే వీటికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఏదైనా మంచి ప్లేసులకి అది ప్రజల సొమ్ముతో మా సొమ్ముతో తిరుగుకుంటూ మీరు చేసే ఈ కార్యక్రమాలన్నీ ప్రజలందరూ చూస్తున్నారు. చేసిన తర్వాత ఏంటంటే ఈరోజు నిన్నను శాసనసభలో మీరు స్పీకర్ మీకు మైక్ ఇవ్వనమ్మా అని చెప్పినా సరే ఒక్కసారి సార్ మాట్లాడతాను సార్ ఒక్కసారి మాట్లాడతానని చెప్పేసి మీరు క్లాప్స్ కొట్టారు వైఎస్ఆర్సీపీ తరగా అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున నేను కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. నీకెవడమ్మా రోజా
ఎవరైనా నీకు హెల్త్ యూనివర్సిటీగా మార్చమని ప్రజలందరి తరపున నువ్వు చెప్పడానికి నువ్వు ఏంటి, నీ దగ్గర వచ్చి కానీ ప్రజలందరూ చెప్పారా హెల్త్ యూనివర్సిటీగా ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ మార్చమని మీకు ఏమైనా చెప్పారా? ఎందుకు పరికమాల పనులు చేస్తారో శాసనసభలో కూర్చొని, ఎందుకు ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తూ రోజుకు నియర్లీ 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది శాసనసభ సమావేశాలకి, అక్కడ కూర్చొని చేసే చెత్త వేషాలు ఇవేనా మీరు గవర్నమెంట్? ఎంతసేపు చంద్రబాబు గారిని విమర్శించడం? నేను మళ్ళీ ఒకసారి చెప్పాను, మేము ఏ పార్టీకి కూడా కుమ్మకాయడం కాదు, బట్ ప్రజాధనం వృధా చేస్తున్నారు మీరు అందరూ కూడా. మొన్న ఆర్కే రోజా గారు విదేశీ పర్యటనకి వెళ్ళి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకొచ్చారు, విదేశీ పర్యటనలో ఏంటేంటి అసలు రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చారా నిధులు ఏమైనా, లేకపోతే కనుక ఈ టూరిజం డెవలప్మెంట్ గురించి అంటేనా ఏమైనా ప్రతిపాదనలు ఏమైనా తీసుకొచ్చారా, లేకపోతే అక్కడికి వెళ్ళి చూసి అక్కడ తాలగా ఏవైతే టూరిజం డెవలప్ అవుతుందో ఏ విధంగా చేస్తామని చేసి ఇక్కడ ఏమైనా ఇంప్లిమెంట్ చేయడానికి చేశారంటే అదేమీ లేదు. హ్యాపీగా వెళ్ళారు, సెల్ఫీలు తీసుకున్నారు, కంగారులతో సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసి వచ్చారు, నిన్న వచ్చేసి చప్పట్లు కొడుతున్నారు. సిగ్గు అనేది ఉండాలి. అది యాక్చువల్గా ఇలాంటి బిల్స్ ఏమైనా పాస్ చేసారు. నెక్స్ట్ శాసనసభ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు లోకేష్ తప్ప ప్రజా ప్రయోజనాలను ఇచ్చేసి బిల్స్ మీద కానీ లేకపోతే ప్రజల కష్టాల మీద కానీ ఏమైనా చర్చిస్తున్నారా శాసనసభలో? మీకు అంతగా దురద ఉంటే కనుక ప్రజాధనం వృధా చేయకుండా మీ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకొని ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే తప్ప శాసనసభకు వచ్చిన తర్వాత ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజాస్వామ్యం కాదు, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం మీద. కాబట్టి మీరందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి ప్రజలకి సేవ గురించి సేవకులుగా ప్రజలు మేము అంటే ప్రజలమే, ఏ వర్కులు కూడా మేము చేసుకోలేము కాబట్టి మా తరఫు నుండి పనులు చేయడానికి మిమ్మల్ని నియమించుకున్నాం తప్ప మీకేమీ రాజకీరీటాలు పెట్టేసి రాజుల్లాగా మీరు ప్రజాధనం దుర్వినియోగం చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి, ఆస్తుల్ని కబ్జా చేయండి అని చెప్పేసి మాత్రం ఎవరు చెప్పలేదమ్మా, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఎన్టీఆర్ మా తాత ఎన్టీఆర్ రక్తం నా బాడీలో ప్రవహిస్తుంది అని చెప్పేసి చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంతవరకు కూడా దీని గురించి స్పందించకపోవడానికి కారణం ఏంటి? ఏంటి భయం మీకు? ఎవ్వరు కూడా ఈరోజు ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ మెంబర్ స్పందించారు. మరి మీరు స్పందించకపోవడం కారణం ఏంటి? ఆ రోజు భువనేశ్వర్ గారిని అవమానించినట్టు కొడాలి నాని మాట్లాడినప్పుడు కూడా మీరు స్పందించలేదు. ఈరోజు మళ్ళీ మీ తాతగారు ఏదైతే తాతగారి వల్ల మీకు చరిష్మా వచ్చిందో, తాతగారి రూపు వచ్చిందో, ఆ రూపాన్ని చూసే తెలుగు ప్రజలందరూ మిమ్మల్ని ఒక హీరోగా అనలైజ్ చేసేసి హీరోగా ఒక పర్వతాన్ని అధిరోహింప చేసినటువంటి ఆ తెలుగు ప్రజలకి మీరు ఈరోజు చేసిందేంటి? మన తెలుగు ప్రజల తాలూగా ఈ గొప్పతనాన్ని తెలుగుతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్, యాక్చువల్లీ ఆ ఎన్టీఆర్ తాలూగా మనవడైన జూనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకుని కూడా ఈరోజు వరకు మీరు స్పందించకపోవడంలో కారణం ఏంటి? మీకు భయమా, లేకపోతే ఎన్టీఆర్ అంటే అసహ్యమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండడం మీకు ఇష్టం లేదా? అసలు లేకపోతే కనుక ఒక్కసారి వచ్చి మీ మనసులో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు తెలియజేయండి దయచేసి. నెంబర్ 2 లక్ష్మీ పార్వతి గారు, ఎన్టీఆర్ నా భర్త, నా అల్లుడు, నా భర్త అని మీరు ఎప్పుడు కూడా చెప్తుండేవాళ్ళు కదా ప్రతి ప్రెస్ మీట్లో కూడా. సో మరి ఈరోజు నోరు పడిపోయిందా మీకు అని అడుగుతున్నాను. అసలు స్పందించకుండా ఎక్కడ ఉన్నారు? నేను చూశాను, ఎవరో ఒకరు కాల్ చేశారు మీకు గుడివాడ నుంచో ఎక్కడి నుంచో, నేను ఎన్టీఆర్ అభిమానం అంటే ముందు ఫోన్ కాల్లో వీలుంటే అది కూడా మేము వినిపించే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు హలో మేడం, లక్ష్మీ పార్వతి గారా? మేడం మేము చిత్తూరు నుంచి మాట్లాడుతాము మేడం, ఎన్టీఆర్ అభిమానులు. మేడం మీరు లేరు? అవును. హలో మేడం, లక్ష్మీ పార్వతి గారా? మేడం మేము చిత్తూరు నుంచి మాట్లాడుతాము మేడం, ఎన్టీఆర్ అభిమానులు. మేడం మీరు లేరు? ఆయన ఏంటంటే లక్ష్మీపార్వతి గారు అండి అని అడిగితే అవునండి అన్నారు. ఆ తర్వాత నేను ఎన్టీఆర్ అభిమానమ్మ గుడివాడ నుంచి మాట్లాడుతున్నాను అంటే మేడం గారు లేరండి అన్నారు. ఎందుకు ఇలాంటి వెదవ మాటలు మాట్లాడుకొని ఎందుకమ్మా మీరు? రాజీనామా చేయండి, అర్జెంటుగా రాజీనామా చేయండి, ఇదే మా డిమాండ్. తెలుగు ప్రజల నుంచి మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు రాజీనామా చేయండి. ఇంకొకసారి బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భార్య అని మాట్లాడే అర్హత ఈరోజు మీరు కోల్పోయారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేమ్మా, మీకు ఏమాత్రం చీము నిద్ర ఉన్నా సరే వచ్చి రాజీనామా చేసి దీన్ని ఖండిస్తూ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడండి, లేకపోతే స్వాగతించినా కూడా మాట్లాడండి. సో నెక్స్ట్ నిన్నను మన ఆ అసెంబ్లీలో ఉన్న పొలిటీషియన్స్ ప్రతి ఒక్కరికి కూడా కాళ్ళకు దండం పెడుతున్నాను. ఎందుకంటే
ఎన్టీఆర్ తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది. ఎన్టీఆర్ గారు ఏదైతే ఆ రోజుల్లో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు రాజకీయాలకి, స్పీకర్ తమ్మినేని సీతారాం గారితో సహా చాలా మంది ఉన్నారు. ఉన్నప్పుడు ఇది ఒక వికృతమైన ఒక నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొని అది ప్రజల మీదనో మీ మీదనో వృద్ధి చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కరు కూడా ఏంటంటే వ్యతిరేకంగా మాట్లాడుకుని అందరూ చప్పట్లు కొట్టారే, అది చాలా హేయమైన చర్య, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో 100% నిన్ననైతే బిల్లు మీరు పెట్టారు, సో ఈరోజు ఏంటంటే ఆ బిల్లుని వెనక్కి తీసుకోండి. ఇది జిఆర్ న్యూస్ డిమాండ్. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ఒక తెలుగు జాతిలో పుట్టి, ఒక తెలుగు పర్సన్గా మేము 100% మా జిఆర్ న్యూస్ నుంచి ఏంటంటే ఆ బిల్లుని అర్జెంటుగా వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.